రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రెండు సార్లు ఇదే పీసీసీ పదవిని చేపట్టారు. మళ్ళీ 2 సార్లు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలిచారు. అదే పీసీసీ పదవిని, అంతటి బాధ్యతని రాజశేఖర రెడ్డి బిడ్డను నమ్మి వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నన్ను నమ్మి ఈ బాధ్యతనివ్వడం రాజశేఖర రెడ్డి బిడ్డకు గర్వకారణం. మరొక్కసారి చేతులు జోడించి ఇంత బాధ్యతను, ఇంత నమ్మకాన్ని నా మీద ఉంచినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది నాయకులు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నమ్మకస్తులు, కాంగ్రెస్ పార్టీ కాడర్ నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. నేను రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తెలియని విషయం కాదు. కానీ గత 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకుముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం? మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు 100,000 కోట్లు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు 100,000 కోట్లు. ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 300,000 కోట్లకు పైని. మొత్తంగా ఈరోజు అప్పులు 6.5 లక్షల కోట్లు. రాష్ట్రానికి చెందిన అప్పులు, కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే 10 లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. రాజధాని ఉందా? రాజధాని కట్టగలిగారా? రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. కనీసం ఒక మెట్రో అయినా ఉందా ఆంధ్ర రాష్ట్రంలో? ఒక్క మెట్రో అయినా ఉందా విజయవాడలో? కనీసం ఒక్క మెట్రో అయినా ఉందా? ఎక్కడా లేదు, కనిపించదు. 10 సంవత్సరాలలో కనీసం పది కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా? రాలేదు. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. వచ్చినాయా మన బిడ్డలకు ఉద్యోగాలు? రాలేదు. కనీసము రోడ్లు వేసుకోవడానికి కూడా
కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా? దానికైనా డబ్బులున్నాయా? దానికి కూడా డబ్బులు లేవు. దేనికి డబ్బులు లేవు? అభివృద్ధి జరగలేదు కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం 100% పెరిగాయి. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా, ఎక్కడ చూసినా దోచుకోవడం దాచుకోవడం. ఇంతకంటే ఏం జరిగింది? 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. స్పెషల్ స్టేటస్ గురించి, స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రానికి, స్పెషల్ స్టేటస్ వస్తే ఆంధ్ర రాష్ట్రానికి, స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, రాయితీలు, ఇన్సెంటివ్స్ వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ 10 సంవత్సరాలైనా స్పెషల్ స్టేటస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు. రాలేదు అనడం కంటే పాలకులు తేలేకపోయారు అంటాము కరెక్ట్. ఉత్తరాఖండ్లో స్పెషల్ స్టేటస్ వస్తే 2,000 కోట్ల పరిశ్రమలు స్థాపన జరిగింది. దాంతో ఉద్యోగ అవకాశాలు 500% పెరిగాయి. హిమాచల్ ప్రదేశ్ లో స్పెషల్ స్టేటస్ వాళ్ళకి ఇస్తే 10,000 పరిశ్రమలు స్థాపన జరిగాయి. మరి మనకుందా స్పెషల్ స్టేటస్? ఎందుకు లేదు స్పెషల్ స్టేటస్? ఎందుకంటే పాలకులు స్పెషల్ స్టేటస్ తేవడంలో విఫలమయ్యారు, వాళ్లకు చేత కాలేదు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాల కోసం ఇవ్వాలి అంటే బీజేపీ పార్టీ ఏమండి 10 సంవత్సరాలు ఇవ్వాలి అని ఎలక్షన్లలో ఊదరగొట్టారు. 10 సంవత్సరాలు ఇస్తాము మేము అధికారం లేకొస్తే అని. ఇక చంద్రబాబు గారైతే 15 సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడాడు. ఇదే చెప్పాడు, 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి, అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ నాయకులు. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు. చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు. నిరాహార దీక్షలు కూడా చేశారు. ప్రతిపక్షంలో ఉండగా అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షంలో ఉండగా ఏమా ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ప్రతిపక్షంలో ఉండగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట, మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి, మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి. ఆఖరి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం? స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా, కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు. ఉన్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది, ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది. స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకిట్టు పెట్టారు. టీడీపీ అంతే, వైసీపీ అంతే, దొందు దొందే. అమరావతి రాజధాని అమరావతి అన్నాడు చంద్రబాబు గారు. సింగపూర్ను చేస్తానన్నాడు. 3D గ్రాఫిక్స్ మొత్తం గుర్తుందా? 3D గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు గారు.
పోని అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు. జగన్ రెడ్డి గారు వచ్చారు, ఒకటి కాదు మూడు రాజధానీలు అన్నారు. పోని మూడు రాజధానీలు అయ్యాయా అంటే ఒక్కటి కూడా లేరు. ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి. ఒకటైనా ఉందా అంటే ఏదీ లేదు, ఒకటి కూడా లేదు. మరి ఏమి సాధించుకున్నట్టు? పోలవరం ప్రాజెక్ట్. ఎప్పుడో 1941లో పోలవరం ప్రాజెక్టు కట్టాలనుకుంటే సాధ్యపడలేదు. ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2004లో రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును స్థాపించడం జరిగింది.